తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అన్న, మీ పేరు? వసంతరావు. ఏం చేస్తుంటారు? ఆటో తోలుకుంటుంటా. ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నారన్న? మరి ఆటోలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంవత్సరానికి 10,000 వేస్తున్నారంటారు, మీకు వేసారన్నా? పడుతున్నాయి. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. అమ్మఒడి పడుతుందా? పడుతుంది. ఏమేమి పథకాలు వచ్చినాయి అన్న మీకు? అమ్మఒడి ఉంది, రైతు భరోసా వస్తుంది, 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు 18,500 వస్తుంది, మాకన్నీ వస్తుంది. మరి ఈ ఆటోలకి 10,000 వేసేసి బయటికి వెళ్ళిన తర్వాత కేసులు రాసేసి 5,000 2,000 అట్లా తీసుకుంటున్నారంటున్నారు, నిజమేనన్నా? అవన్నీ గత ప్రభుత్వంలో తీసుకోవాలదా? ఎప్పుడు కేసులు రాస్తాం తీసుకుంటున్నాడు, ఇప్పుడే ఇంకా కొత్త ఏముంది? అవన్నీ ఏం లేదు. మరి అమ్మఒడి అన్న, మరి అమ్మఒడి ఇస్తున్నారు, గత ప్రభుత్వాల్లో ఈ అమ్మఒడి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయన్న? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలన్నీ ఇచ్చారన్న పేద ప్రజలందరికీ మొత్తం అందినే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారన్న, మరి అందులో ఈసారి ఆటో డ్రైవర్లకి ప్రమాద బీమా అని పెట్టారన్న, దాంట్లో 10,00,000 బీమా చేశారు ఆటో డ్రైవర్లకి, అది ఎలా అనిపిస్తుంది అన్న? బాగుంది, బాగుందండి. ఇంతకుముందు ఉన్నాయి ఇలాంటి బీమాలు? ఇంతకుముందు ఉన్న బీమాలు అంటే ఏముంది, ఏమి లేదు కదా. ఆటో డ్రైవర్లకు కానీ లారీ డ్రైవర్లకు కానీ లేకపోతే ఏదన్నా మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంతకుముందు కదా ప్రభుత్వంలో అసలు ఏమి లేదు కదా, ఏమి లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన బాగుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు మేనిఫెస్టోలో వదిలేడు కదా ఆటో డ్రైవర్లకు కానీ లేకపోతే ఒక లారీ డ్రైవర్లకు కానీ, ఆటో డ్రైవర్లకు 5,00,000, లారీ డ్రైవర్లకు అయితే 10,00,000 అని చెప్పి ఇచ్చాడు కదా, బాగుంది. మరి అంతేకాకుండా రైతు భరోసా, మీరు రైతు కూడా అన్నారు, రైతు భరోసా కూడా వస్తుంది అన్నారు. మరి రైతు భరోసా కూడా అంటే సొంత భూమి ఉన్న వాళ్ళకే కాకుండా కౌలు రైతులకు కూడా ఈసారి రైతు భరోసా ఇస్తామంటున్నారన్న, అది ఎలా అనిపిస్తుందండి? అంటే కౌలు రైతులు పంట పోయి చాలా చోట్ల చూసాం మనం. అది కూడా మంచిదే, జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఇస్తామంటే అది కూడా మంచిదే. ఇప్పుడు కౌలు రైతులు కూడా లాస్ పోయిన వాళ్ళు ఉంటారు కదా, అచ్చం ఇప్పుడు నేను పొలం ఉంది కౌలు తీసు కౌలుకి తయారు వాళ్ళకి, వాళ్ళు లాస్ పోయి మనకు డబ్బులు ఇవ్వాలంటే ఆడేస్తారు, అది కూడా ఆలోచించి గొప్ప మనసుతోటి వాళ్ళకు కూడా ఇస్తామంటే మంచిదే. మరి అమ్మఒడి గతంలో 15,000 ఇచ్చారండి, ఇప్పుడు 17,000 చేశారు దాన్ని, అది ఎలా అనిపిస్తుందండి? ఇంకా బాగుంది అనిపిస్తుంది. 17,000 అంటే 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి తీసేసి 15,000 తల్లి అకౌంట్లో వేస్తామంటున్నారు, మంచిదే, మంచిదేనండి. ప్రతి పథకం సగానికి సగం పెంచిస్తామంటున్నారు, మరి గతంలో ఇచ్చిన పథకాలకే రాష్ట్రం అప్పుల పాలైపోయిందని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం అన్నదన్న, మరి ఇప్పుడు పెంచితే మరి ఈసారి అప్పుల పాలు అవ్వదా? అప్పుల పాలు అంటే అప్పుల పాలు ఎందుకు అవుతుంది? అప్పుల పాలు అవుతుంది అని అన్నాడు, మరి ఆయన ఎట్లా ఇస్తానంటాడు? నీకు 4,000 పెన్షన్ ఇస్తానంటాడు, ఇంకోటి ఇంకోటి చేస్తానంటాడు, మరి ఆయన ఇస్తానన్నాడు అదే అప్పుల పాలు కదా. అవన్నీ చెప్పుకునేదానికి వినేదానికి ఇదిగా ఉంటాయి, కానీ అప్పుల పాలు అయ్యే సంగతి అది ఆయనకి తెలుసు, ఏదేదో ఆయనకి తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలతో మీరు అంటే ఇప్పుడు ఇస్తాం మేనిఫెస్టో హ్యాపీగా ఉన్నారా? ఈ సరిపోతాయా, ఇంకా కావాలా? మాకు హ్యాపీ, ఇంతవరకు అయినా హ్యాపీ, ఏది చేసినా హ్యాపీ. మరి పెన్షన్స్ కూడా ఈసారి 2 విడతలుగా 3,000 కాకుండా 3,500 చేస్తామంటున్నారు, ఇది కూడా మంచిదేనా? మంచిదే, ఏది చేసినా మంచిదేనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మంచి ఆలోచనతో చేస్తుండో మాకు బాగుంది. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సయ్యద్ రఫీకుల్ రెహమాన్ అండి. ఏం చేస్తుంటారండి? నేను సిటీ మైనార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండి, వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీ. మరి మీ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారండి, మరి అది ఎలా అనిపిస్తుందండి? చాలా బహ్మానంగా ఉండండి, అందరు ప్రజలందరూ చాలా బాగుందండి, మేనిఫెస్టో వచ్చింది అందరు చాలా బాగుంది అంటున్నారు ప్రజలందరూ. ఇంకా అలాగే చేయాలి జగన్మోహన్ రెడ్డి, మనకి ఇంకా రావాలి, ఆయన రావాలని కోరుకుంటున్నాం అండి. అంటే మేనిఫెస్టో ఇప్పుడు అంటే ఏ పథకం బాగుందండి వీటన్నిటిలో? అమ్మఒడి అన్ని పథకాలు వస్తున్నాడు, చై విద్య అని పిల్లలకి అన్నీ వస్తున్నాను, చై విద్య అని ఆడోళ్ళకి, 40 వయసు వాళ్ళకి రైతు భరోసా అన్నీ బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈసారి పెంచుతున్నారండి, ఇదివరకు కన్నా ఇప్పుడు పెంచుతున్నారు, మరి ఇదివరకు ఇచ్చిన పథకాలకే రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందని చెప్పేసి ప్రతిపక్షాలు అన్నాయని, మరి ఇప్పుడు పెంచారు ఇంకా అప్పుల పాలు అయిపోయింది కదండి. ఎందుగా అప్పులు అవుతారండి? చంద్రబాబు నాయుడు అప్పుడు చేసిన పథకాలు ఏం చేశాడు అని? ఏం చేయలేదండి చంద్రబాబు నాయుడు. దొంగ మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు ఏం చేశాడని? జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు అని చేస్తున్నాడు, బాధ్యం చేస్తున్నాడు. మాట ఇచ్చింది మడని చెప్పిన కాడు జగన్మోహన్ రెడ్డి. మాట ఇచ్చాడు మడని తిప్పడు, ఇచ్చిన చెప్పినట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, చేసింది మొత్తం చేపిస్తున్నాడు.
మరి ఈసారి గెలుస్తారంటారా? బంపర్ ఆఫర్ గా